హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. గుడ్ న్యూస్ ఫర్ పంచాయత్ సెక్రటరీ ఆస్పిరెంట్స్. మీరు మీ ఇంటి వద్ద నుండే కేవలం వారం రోజుల్లో 100 మార్కుల పేపర్ 2 సిలబస్ పూర్తి అయ్యే విధంగా ఆన్లైన్ వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, ఆన్లైన్ మార్క్ టెస్ట్లను achieversnext.com వెబ్సైట్ ద్వారా పొందండి. నెగటివ్ మార్కింగ్ విధానం గల ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ మరియు డెమో వీడియో కోసం కింద చూపిన లింక్పై క్లిక్ చేయండి. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 1 ఎట్లా ఉందంటే, 1 - 1/2, 1 - 1/3, 1 - 1/4 ఇంటూ .. 1 - 1/n ఈక్వల్ టు వాట్. సో ఇటువంటి సిరీసెస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, కామన్గా అయితే మనం సబ్స్టిట్యూట్ చేయాలి, కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం అవసరం లేదు. డైరెక్ట్గా 1 - 1/2 అంటే 1/2 ఇంటూ 1 - 3/1/3 అంటే ఎల్సిఎం చేస్తే కింద 3 ఉంటుంది, 3 - 1 - 2/3 ఇంటూ నెక్స్ట్ 4 - 1 - 3/4. సో నెక్స్ట్ ఏమంటుంది, 1 - 1/5 ఉంటుంది కాబట్టి ఒక టర్మ్ రాద్దాం. సో 4/5 అట్లా మనకి లాస్ట్ది n - 1 n - 1/n అనొస్తుంది. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే 2 గెట్ క్యాన్సర్, 3 గెట్ క్యాన్సర్, 4 గెట్ క్యాన్సర్ అండ్ 5 ఇక్కడ 5 ఉంటుంది గెట్ క్యాన్సర్. అట్లా అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ కింద ఉన్న టర్మ్, ఇక్కడ n - 1 కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే ప్రీవియస్ టర్మ్ ఏముంటుందంటే n - 2 n - 1 ఉంటుంది. సో n - 1 n - 1 కూడా క్యాన్సిల్ అయితే మనకి కింద n మిగులుతుంది, పైన 1 మిగులుతుంది. సో ఓవరాల్గా మనకి 1/n రావడం జరుగుతుంది. 1/n అంటే ఆప్షన్ నెంబర్ 4. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటాయండి, కానీ ఫస్ట్ థాట్ రావడం ఇంపార్టెంట్. ఆ థాట్ కోసం మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఎటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆలోచన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి హెచ్సిఎఫ్ 5, అప్పుడు ఆ సంఖ్యల ఎల్సిఎం ఎంత? సో ఈ క్వశ్చన్ని 2 రకాలుగా చేయొచ్చండి. సో బేసిక్స్ నుంచి చేయొచ్చు, షార్ట్కట్ వేలో చేయొచ్చు. సో ఫస్ట్ షార్ట్కట్ వే చెప్తాను, తర్వాత బేసిక్ చెప్తాను. సో 2 సంఖ్యలు 3:5 అంటే ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 5x. ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 5x. సో వాటి హెచ్సిఎఫ్ ఇచ్చాడు, వాటి హెచ్సిఎఫ్ ఎంత ఇస్తున్నాడు, 15 ఇస్తున్నాడు. సో హెచ్సిఎఫ్ ఎప్పుడైనా సరే నెంబర్స్ మల్టిప్లై చేస్తారు కాబట్టి 3 - 5 - 15x అండ్ 5 - 5 - 25x. సో మనకి 15 and 25 ఉంది. ఇవి కావాల్సిన నంబర్స్ అనుకుంటే వాటి ఎల్సిఎం కావాలి. సో 15, 25 ఎల్సిఎం ఎంత వస్తున్నాయి మనకి? 5 ఎక్కం 5 ముళ్ళ 5 ఐదుల 3 ఐదుల 15 15 5 15 ఐదుల 75. సో ఆన్సర్ 75 అండి, 75 పెట్టచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే 2 నెంబర్లు 3:5లో ఉంటాయి. ఫస్ట్ నెంబర్ ఏమనుకుందాం, 15, సెకండ్ నెంబర్ అంటే ఇక్కడ సింపుల్గా 3 - 5 - 15, ఎట్ ద సేమ్ టైం 3 - 5 - 5 - 25. వీటికి ఎల్సిఎం చేస్తే మనకి 75 ఆన్సర్ వస్తుంది. అంటే ఒక సెకండ్, ఒక 10 సెకండ్లు చేయడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. సో ఇటువంటి థాట్ రానప్పుడు బేసిక్స్ నుంచి చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఏంటి, 3x, సెకండ్ నెంబర్ 5x. సో మనకి 2 నెంబర్లు a, b అయితే వాటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎట్లా ఉంటుంది అంటే a, b ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని ఉంటుంది. సో ఏ నెంబర్ అంటే 3x, సెకండ్ నెంబర్ 5x, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ 5 ఇచ్చాడు. సో 5 గెట్ క్యాన్సిల్, 3 - 9x² అని చెప్పేసి వస్తుంది. అంటే మనకి ఇచ్చే టర్మ్ అనేది 9x² ఉంటుంది. చాలా లెంతి ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ కంటే ఈ షార్ట్కట్ మెథడ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ షార్ట్కట్ మెథడ్ని ఫాలో అవ్వండి. సో ఆన్సర్ ఇస్ 75. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య నుండి 11 తీసివేసిన తర్వాత 16, 18, 21, 24 మరియు 28 నుంచి భాగించబడే సంఖ్యలలో అతి చిన్న సంఖ్య. సో ఒక నెంబర్ నుండి 11 తీసేయాలా, సో మిగిలిన నెంబర్స్ తోటి భాగించినప్పుడు అతి చిన్న సంఖ్య ఏందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఈ నెంబర్స్ తీసుకోవాలి, 16, 18, 21, 24, 28. వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి. సో వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫస్ట్ 2 చేస్తున్నాను, 2 ఎక్కం 2 ఎందుల 2 తొమ్ముల 21 అట్లే ఉంటుంది. 24 అంటే 12, 28 అంటే 14. సో మళ్ళీ 2 పోయే ఛాన్స్ ఉంది కాబట్టి 2 చేస్తే 2 ఇది 9 అలాగే ఉంటుంది, 21 అలాగే ఉంటుంది, 2 6 2 7. సో మళ్ళీ 2 చేసినప్పుడు 2 2 9 అలాగే ఉంటుంది, 21 అలాగే ఉంటుంది, 2 3 2 7. సో 2 ఇక్కడ అయిపోయింది. సో 2 అలాగే వద్దాం. సో 3 చేస్తే ఈ 2 అలాగే ఉంటుంది, 3 9 ఉంది కాబట్టి ఓకే. మనం ఇక్కడ చిన్న కొంచెం ఆలోచించగలిగితే సరి చేద్దామండి, మొత్తం చేసేద్దాం. ఇది 2 అలాగే ఉంటుంది, 3 ఇది 7, ఇది 3 అంటే 3 ఎక్కం 1. సో ఇక్కడ 7. సో 7 7 2 సేమ్ ఉన్నాయి కాబట్టి వీటికి ఎల్సిఎం 7 వస్తుంది. ఇది 3 ఉంది కాబట్టి 1 3 1 2,
ఇవి 2 2 4 4 8 8 8 3 24 24 × 7 3 21 21 2 21 2 42 40 8 4 4 16 4 2 8 8 9 8 10 108 1000 వచ్చిందండి. సో 1008 వాడికి ఎల్సిఎం. సో మనం ఎల్సిఎం కనుక్కోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇది బేసిక్ మెథడ్ చెప్తున్నాను మీకు, ఇది బేసిక్ మెథడ్ చెప్తున్నాను. కొంచెం షార్ట్కట్ చెప్పగలిగితే మనకి 16 ఉంది 24 ఉంది 28 ఉంది. సో సిమిలర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం షార్ట్కట్ వేలో కూడా థింక్ చేయొచ్చు, కానీ అక్కడ మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్ మెథడ్ ఇది బెస్ట్ అండి ఇటువంటి వాటికి. సో ఇక్కడ మనకి ఎల్సిఎం 1008 వచ్చింది. ఇప్పుడు ఈ 1008 తోటి యాక్చువల్గా నెంబర్ అనేది 11 తీసివేసినా అని చెప్పన్నాడు. ఎప్పుడైతే తీసివేసినా ఇచ్చిండో మనం 11 దీనికి యాడ్ చేయాలి. 11 యాడ్ చేస్తే 1019 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇక్కడ తీసివేసిన అంటే మనం దీనికి కలుపుతాం. ఒకవేళ ఇక్కడ కలిపిన అంటే ఇక్కడ మనం తీసేస్తాం. ఇది ఒకటి క్లూ అండి. సో ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మిగతా నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత తీసివేసిన అంటే కలపాలి, కలిపిన అంటే తీసేయాలి. సో ఇక్కడ తీసివేసిన ఇచ్చింది కాబట్టి 1008 11 కలిపితే 1019 ఆన్సర్ వస్తుంది. 1019 ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బీలు ఏకామ బీల యొక్క వయసుల నిష్పత్తి 3:5, 10 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 31:45 అయితే ప్రస్తుతం వారి వయసులో సంవత్సరాలు ఎంత? సో ఏ కామ బీలో వయసు నిష్పత్తి 3:5 ఇచ్చింది అంటే ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 5x. సో నిష్పత్తి నుంచి బయటకు వస్తే 3x 5x, 10 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ టెన్ కొత్త నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి ఎంత అది? 31/45. ఇదే ఈక్వేషన్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే 1st 1 వస్తుంది, 5లో సబ్స్టిట్యూట్ చేస్తే 2nd 1 వస్తుంది. సో మనకు కావాల్సిన ఏజ్ చేస్తే 3x 5x. సో 10 సంవత్సరాల తర్వాత అంటే 3x + 10 5x + 10 వాటి నిష్పత్తి కాబట్టి డివిజన్ 31/45. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 45 135 × x 45 × 10 450, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 × 31 155x, 31 × 10 310. సో 135 ఇటు వెళ్తే మైనస్ వస్తుంది, ఇది ఇటు వస్తే మైనస్ వస్తుంది. సో 155 - 135 అంటే 20x, ఇది ఇక్కడ తీసుకొస్తే మైనస్ వస్తే మనకి 40 140. సో 0 0 క్యాన్సల్, 2 1 2 7. సో ఎక్స్ ఈక్వల్ మనకి 7 వచ్చింది. సో ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 7 వచ్చింది ఇక్కడ రాసినప్పుడు 3 × x 3 × 7 21, 5 × 7 35. సో వాళ్ళ ఏజెస్ ఎంత ప్రజెంట్? 21:35లో ఉంది ఆప్షన్ నెంబర్ ఇది. సో ఇట్లా చేయొచ్చు. అండ్ షార్ట్ కట్స్ ఉంటాయి కానీ అజంప్షన్స్ ఇంపార్టెంట్. అజంప్షన్స్ అంటే కొన్ని సందర్భాలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెథడ్ పర్లేదండి, 20 సెకండ్స్ తర్వాత చేయడానికి సరిపోతుంది. 20-30 సెకండ్స్ మోర్ దెన్ ఎనఫ్ ఇటువంటి మెథడ్ చేయడానికి. సో ఇంకా షార్ట్ కట్స్ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2:5 మరియు 4:7 నిష్పత్తిలో వెండి మరియు రాగిల కలిపి ఏ మరియు బీలో అనే రెండు లోహ మిశ్రమాలను తయారు చేసిన, ఈ లోహ మిశ్రమాలు ఏ కామ బీలు సమభాగాలలో తీసుకుని 3వ లోహ మిశ్రమం సిని తయారు చేస్తారు. అయితే సిలో ఉండే వెండి మరియు రాగి నిష్పత్తి ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 2 నిష్పత్తులు ఇచ్చారు. సో ఇది ఏ, ఇది బి. సో ఏలో వెండి మరియు రాగి నిష్పత్తి 2:5లో ఉన్నాయి, బీలో 4:7లో ఉన్నాయి. ఈ రెండింటిని సమభాగాలలో కలిపితే సి అనే మిశ్రమం ఏర్పడింది. సో ఈ స్త్రీ అనే మిశ్రమంలో వెండి మరియు రాగిల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దానికోసం ఫస్ట్ మనం వెండి రాగిలను సపరేట్గా కనుక్కోవాలి. సో వెండి తీసుకుందాం. వెండి ఇక్కడ ఎంత ఉంటుందంటే మొత్తం ఇది 2:5 కదా ఏలో. సో 2:5 అంటే 2/2 + 5 7 వెండి ఉంటుంది. సో రాగి ఎంత ఉంటుంది? 5/2 + 5 7. సో వెండి గురించి చదివినప్పుడు ఇది ఫస్ట్ ఇది వెండి, ఇది రాగి కాబట్టి 2/2 + 5 ఇక్కడ 5/2 + 5. సో మళ్ళీ సెకండ్ మిశ్రమం ఇది ఏ అండి. ఇప్పుడు బి గురించి మాట్లాడితే సేమ్ వెండి తీసుకుంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? 4:7 అంటే 4/4 + 7 4/4 + 7 11. నెక్స్ట్ ఇది రాగి ఎంత ఉంటుంది? 7/4 + 7 11. సో వీటిని సమభాగాలను కలపడం అంటే రెండింటిని యాడ్ చేస్తున్నాం అండి, రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో సమభాగాలు కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం. సో 2/7 + 4/11 5/7 + 7/11. ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, అది కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ 7/11 అంటే ఎల్సిఎం ఎంత? 77. 11/11 = 22 + 7/28 కింద మళ్ళీ 11/75 / 7/49. సో 77 గెట్ క్యాన్సల్. 22 + 28 అంటే 50 + 50 = 54. 2 ఎక్కంలో పోతుంది కాబట్టి 25
52. సో మనకు కావాల్సిన నిష్పత్తి 25:52, 25:52 ఆప్షన్ నెంబర్ 2. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అండి. ఇక్కడ ఏంటంటే రెండు మిశ్రమాలకు నిష్పత్తి ఇస్తాడు, ఆ రెండు మిశ్రమాలను సమభాగంలో కలపడం ద్వారా మూడో మిశ్రమం ఏర్పడుతుంది. సో మూడో మిశ్రమంలో వాటి రేషియో అడుగుతుంది కాబట్టి మూడో మిశ్రమం కన్సిడర్ చేసినప్పుడు మనకి ఫస్ట్ వెండి ఇండివిజువల్గా ఎంత ఉందో కనుక్కోవాలి, రాగి ఇండివిజువల్గా ఎంత ఉందో కనుక్కోవాలి రెండింటిలో. వాటి రెండింటిని సమభాగాల్లో చెప్పండి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తాం, లేదు ఒకటి రెండు రెట్లు పాలలో అంటే అక్కడ ఇంటూ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అవసరం లేదు, డైరెక్ట్గా సమభాగంలో తీసుకున్నప్పుడు రెండింటిని యాడ్ చేస్తాం. ఆ కావాల్సిన నిష్పత్తి మనకి ఇట్లా 2/7 ప్లస్ 4/11 ప్లస్ నిష్పత్తి 5/7 ప్లస్ 7/11 తీసుకోవడం ద్వారా కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారుడు పంచదార ధరను 10% తగ్గించాడు. ఒక షాప్ ఓనర్ పంచదార ధరని 10% తగ్గించాడు. ఒక వ్యక్తి 900 రూపాయలలో 2 కేజీలను పంచదారను ఎక్కువగా కొనగలిగాడు. అయితే ఒక కేజీ పంచదారకు అసలు ధరకు మరియు తగ్గించే ధరకు మధ్య వ్యత్యాసం ఏంది? ఒక షాప్ ఓనర్ ఏం చేసిందంటే పంచదార ధరని 10% తగ్గించిండు. ఇట్లా తగ్గించినప్పుడు ఒక కామన్ వ్యక్తి ఏం చేసిందంటే 900 రూపాయల పంచదార కొంటే అందులో 2 కేజీల ధరకి అధికంగా వచ్చాయి. అయితే పంచదార ధర ఒక కేజీకి తగ్గించక ముందుకు తగ్గించిన తర్వాత డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం 10% తగ్గించండి కాబట్టి 90% 90% = 900 తీసుకుంటే 90% = 900 అంటే 10% ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. 90% లో 900 లో 10% ఎంత వస్తుంది మనకి? 90 వస్తుంది. 900 లో 10% = 90 వస్తుంది. ఈ 90లో 2 కేజీస్ లాభం తనకి, అంటే ఒక కేజీకి ఎంత? 90/2 which is equal to 45. అంటే ఒక కేజీ ఎంత ఉంది ఇప్పుడు? చక్కని 45 రూపీస్ ఉన్నది. ఇది తగ్గించిన తర్వాత అంటే 90% = 45, 100% = ఎంత వస్తుంది మనకి? 50 వస్తుంది. 90% = 45 అయితే 100% = 50 వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 5 రూపాయలు ఉంది. సో సింపుల్గా చేయొచ్చు అంటే క్వశ్చన్ని. సో ఫస్ట్ ఎంత అంటే ఇచ్చిన 900లో ఇచ్చిన 900లో 10% ఫైండ్ అవుట్ చేసిన ఎంత వచ్చింది మనకి? 90 వచ్చింది. ఈ 90 అనేది 2 కేజీలకు సంబంధించింది. ఒక కేజీ కావాలంటే బై 2 చేస్తే 45 రూపాయలు వచ్చింది. ఈ 45 రూపాయలు ఏంది? 10% తగ్గించడమంటే 90% అనమాట. ఈ వాల్యూ ఎంత? 90%. సో 100% వాల్యూ ఎంత ఉంటుంది? 50. 90% = 45 అయితే 100% = 50 అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 5 రూపాయలు వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 5 రూపాయలు ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎలక్షన్లో నమోదైన ఓట్లలో ఓటర్లు 80% మంది ఓట్లు వేస్తారు. సో మొత్తం నమోదయ్యి 100% అనుకుంటే అందులో 80% మంది ఓట్లు వేసారు. ఓకే, ఈ వేసిన ఓట్లలో 5% చెల్లవు. ఓకే, గెలిచిన అభ్యర్థికి 32,490 ఓట్లు వచ్చినాయి. అయితే ఇది ఏంటంటే ఇది సరి అయిన ఓట్లలో 60%, మొత్తం ఓట్లకు ఓటర్ల సంఖ్య ఎంత? సో మొత్తం ఓటర్ల సంఖ్యను ఫస్ట్ మనం 100 అనుకుందాం. ఈ 100లో 80% మంది ఓట్లు వేసారు, 80% మంది ఓట్లు వేసారు. ఈ 80% ఓట్లల్లో 5% చెల్లేవు. 5% అంటే ఎంత? 80% = 4 చెల్లవు. చెల్లినవి ఎంత? 76. అంటే ఇప్పుడు మనకు 76% కన్సిడర్ చేస్తాం. ఈ 76% ఓట్లు చెల్లినాయి అంటే కౌంట్ చేస్తే చెల్లిన ఓట్లు 76%. ఈ 76% గెలిచినవానికి 60% వచ్చినాయి. సో గెలిచినవానికి 60% అంటే 76 60% ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 76 x 60 అంటే 6 తీసుకుందాం. 6 6 36, 6 42 + 3 45 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 45.6% వస్తుంది. సో గెలిచిన అభ్యర్థికి పడిన ఓట్లు ఎన్ని? 100తో కంపేర్ చేస్తే 45.6% ఓట్లు పడ్డాయి. 45.6% ఓట్లు పడ్డాయి. ఈ ఓట్లని వాడు ఎన్ని ఇచ్చాడంటే 32,900 అని ఇచ్చాడు. సో ఇది గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య అడుగుతున్నాడు. మొత్తం ఓటర్ల సంఖ్య టాప్లో ఉంది అంటే 100 100 = 1. సో ఇది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ మనకి 71,250 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు అది క్యాన్సిల్ అవుతే మనకి 71,250 రావడం జరుగుతుంది. 71,250 రావడం జరుగుతుంది. సో వెరీ సింపుల్గా అంటే ఎట్లా ఆలోచించాలంటే క్వశ్చన్ని స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. సో మొత్తం ఓటర్లు 100% 80% ఓట్లు పోలేని. ఓకే, 100 80% 80, 80% 5% కరబైనవి. 5% అంటే 5 కాదండి, 80% 5%, 80% 5% 4, అవి చెల్లలే. చెల్లిన ఓట్లు అంటే ఇప్పుడు 76%. ఈ 76% 60% నాట్ అంటే డైరెక్ట్ 60% కాదు అక్కడ. ఈ 76% 60% తీసుకుంటే మనకి 45.6 వస్తుంది. ఈ 45.6%ని ఇచ్చిన ఓట్లకు సమానం చేస్తే కావాల్సిన ఓట్లు మొత్తం ఓట్లు 100% కాబట్టి ఎక్స్ అనుకుంటే ఆ వాల్యూ వచ్చేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్,
ఒక వ్యక్తి ఏ ఒక వ్యాపారంను 3 లక్షల రూపాయలతో ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత రెండవ వ్యక్తి బి 4 లక్షల రూపంతో 4 లక్షల రూపాయల పెట్టుబడితో చేరాడు. సంవత్సరం తర్వాత వచ్చిన లాభాన్ని ఏ కామ బిలు సమానంగా పంచుకుంటే బి ఎన్ని నెలల తర్వాత వచ్చితే అని. సో ఇది పార్ట్నర్షిప్స్ భాగస్వామ్యాలకు సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఏ అనే వ్యక్తి ఫస్ట్ 3 లక్షలతో జాయిన్ అయ్యాడు, అంటే బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఈ బిజినెస్గా బి అనే వ్యక్తి 4 లక్షలు పెట్టిండు, అంటే ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిండు. యాక్చువల్గా ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎక్కువ లాభం రావాలి, కానీ ఈయన లేటుగా జాయిన్ అయ్యాడు కాబట్టి సరి సమానంగా పంచుకున్నారు. ఇట్లా సరి సమానంగా పంచుకున్నారంటే ఈయన ఎన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యండి అని చెప్పి అడుగుతుంది. సో ఫస్ట్ పర్సన్ సంవత్సరం మొత్తం పనిచేసిండు. సో ఇక్కడ మనకి 0లతో పని లేదు కాబట్టి, ఎందుకంటే రేషియోలో 0లు సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ పర్సన్ 3 లక్షల పెట్టుబడితోటి 12 నెలలు పనిచేస్తే, సెకండ్ పర్సన్ ఎక్స్ నెలలు పనిచేసాడు అనుకున్న కోసం, అంటే ఎప్పుడు వచ్చి జాయిన్ అయ్యాడు కాదు. ఇప్పుడు కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది భాగస్వామ్యాల మనం చేసేది, పెట్టుబడి ఇంటూ పని చేసిన కాలం, పెట్టుబడి ఇంటూ కాలం తీసుకోవాలి. సో ఈయన పెట్టుబడి ఎంత 3 లక్షలు, కాలం ఎంత 12 నెలలు ఫస్ట్ వ్యక్తికి, ఎందుకంటే తను సంవత్సరం మొత్తం పనిచేసిండు. సెకండ్ పర్సన్ పనిచేసిన పెట్టుబడి ఎంత సెకండ్ పర్సన్ది 4 లక్షలు, కాలం ఎంత ఎక్స్ అనుకుందాం, అది మనకు తెలియదు. సో ఎక్స్ కాలం పనిచేసిండు అనుకుందాం, నిష్పత్తి సమానం అంటుండు. సో ఇప్పుడు మనకి నిష్పత్తి సమానం అంటే 4 ఎక్కం 4 ముళ్ళ. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ 9 వస్తుంది. సో రేషియో కదా, రేషియో అంటే 9 బై x = 1/1, సింప్లీ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 9. ఇవి ఫాస్ట్గా ఉండాలండి నిష్పత్తిలో, ఇక్కడ నుంచి ఆన్సర్ చేయగలగాలి. ఇట్లా ఈ విధంగా చేయడం ద్వారా మనకు అది స్పీడప్ అవుతుంది, అట్లా ఉంటే టైం సేవ్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 9 నెలలు. సో అంటే ఎక్స్ అంటే ఏంది, బి పనిచేసిన కాలం. బి ఎన్ని రోజులు పనిచేసిందంట, 9 నెలలు పనిచేశాడు. సో బి 9 నెలలు పనిచేసిందంటే అతను క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు పనిచేశాడు కాదు, ఎప్పుడు వచ్చి జాయిన్ అయ్యాడు. 9 నెలలు పనిచేస్తే 3 నెలలు లేట్గా వచ్చినట్టు, అంతే కదా. 3 నెలల తర్వాత తను జాయిన్ అయ్యాడు. సో 3 నెలల తర్వాత తను జాయిన్ అయితే 9 నెలలు పనిచేస్తే వచ్చిన లాభాన్ని సరి సమానంగా పంచుకున్నారు, ఎందుకంటే పెట్టుబడిలో డిఫరెన్స్ ఉంది కాబట్టి. బి ఎక్కువ పెట్టుబడి పెట్టింది కాబట్టి లాభం సమానంగా తీసుకోవడానికి తక్కువ రోజులు పనిచేయాలి. తక్కువ రోజులు అంటే 9 నెలలు పనిచేసిండు, ఏ 12 నెలలు పనిచేసిండు. సో డిఫరెన్స్ అనేది 3 నెలలు కాబట్టి తను 3 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. 3 వ్యక్తులు ఏబీసీలు పెట్టుబడి పి రూపాయల పెట్టుబడితో, అది చెప్పట్లేదు, పి రూపాయల పెట్టుబడితో ఒక కంపెనీ ప్రారంభించారు. బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 ఎక్కువ, సి పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 50,000 ఎక్కువ అయినా ఏ కామ బి ఏబీసీల పెట్టుబడిలో మొత్తం ఏబీసీల పెట్టుబడులు 7:7:6 నిష్పత్తిలో ఉంటే పి అప్పుడు పి రూపాయలలో అంటే మొత్తం పెట్టుబడి ఎంత అడుగుతున్నాడు. సో 3 వ్యక్తులు ఏబీసీ పి పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు, అంటే 3 పెట్టుబడి మొత్తం ఎంత పి రూపాయలు. సో మనం ఏమనుకుందామంటే ఏ బి సి అనుకుందాం. సో ఇక్కడ కండిషన్స్ ఎట్లా ఇచ్చారంటే బి కంటే ఏ ఎక్కువ, సి కంటే బి ఎక్కువ. అంటే ఇక్కడ మనం గమనిస్తే సి అనేది అందరికంటే తక్కువ, ఎందుకంటే బి పెట్టుబడి కంటే ఏది ఎక్కువ, అంటే బి పెట్టుబడి కంటే ఏది ఎక్కువ, సి పెట్టుబడి కంటే బీది ఎక్కువ. అంటే ఈ మూడింటిని గమనించినప్పుడు మనకు ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి వస్తుంది. ఇది కండిషన్ మనకు అవసరం లేదు, కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు సి పెట్టుబడి తక్కువ అందరికంటే, కాబట్టి మనం సిని ఎక్స్ రూపాయలు పెట్టాడు అనుకుందాం. ఎక్స్ రూపాయలు పెడితే బి ఎంత పెట్టినట్టు, సి కంటే 50,000 ఎక్కువ పెట్టాడు, అంటే +50,000 పెట్టాడు. మరి ఎంత పెట్టిండు, బి పెట్టిన దానికంటే 50,000 ఎక్కువ పెట్టిండు, అంటే బి ఆల్రెడీ ఎక్స్ +50,000. సో ఇప్పుడు ఈయన ఎంత పెట్టినట్టు, ఎక్స్ +100,000, 50,000 +50,000 ఎక్స్ +100,000 పెట్టిండు. సో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే ఎక్స్ 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 ఒకసారి 50,000 పెరిగింది, ఒకసారి 100,000 అంటే ఇంకో 50,000 డబుల్ అయింది. ఇక్కడ మన నిష్పత్తి కూడా అదే రేషియోలు ఇచ్చాడు చూడండి, 6:7:8. దీని నేను 6 అట్లే ఉంటే 6+1 రాసుకుంటా, 6+2 రాస్తున్నా. సో 1 వాల్యూ ఎంత అనమాట 50,000, ఇక 2 వాల్యూ ఎంత 100,000, అంటే 1 వాల్యూ ఎంత మళ్ళీ 50,000, అంటే 1 పార్ట = 50,000 అనమాట. ఈ విషయం మనకు తెలిసినప్పుడు ఈ 3 పెట్టుబడి ఎంత 8 7 6, 8+7+6 = 8 15 + 6 = 21 పార్ట్స్, ఒక పార్ట్ 50,000, 21 పార్ట్ ఎంత 10,50,000. సో మొత్తం పెట్టుబడి ఎంత 10,50,000. సో 10,50,000 ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో ఇక్కడ పార్ట్నర్షిప్స్ క్వశ్చన్ చేసేటప్పుడు చాలా లాజిక్స్ ఉంటాయి, అందులో ఇది కూడా మీకు మనకు ఉపయోగపడే లాజిక్. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 3 పెట్టుబడి పి రూపాయలు, సో పెట్టుబడి ఎంత అని అడుగుతున్నాడు మొత్తం పెట్టుబడి. సో దానికి ఇచ్చిన క్లూ ఏంటంటే ఏ కంటే బి ఎక్కువ, సారీ బి కంటే ఏది ఎక్కువ, సి కంటే బీది ఎక్కువ అని ఇచ్చారు.
ఎంత అమౌంట్ కూడా మెన్షన్ చేశాడు. మొత్తం పెట్టుబడి నిష్పత్తి ఇచ్చాడు 7:8:7:6. ఆ డేటాను మనం కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఒక పార్టీ కూడా 50,000 వస్తుంది. సో ఒక పార్టీ 50,000 కాబట్టి మొత్తం పెట్టుబడి 21 పార్ట్స్ ముగ్గురి కలిపితే సో ఆన్సర్ అనేది 10,50,000. నెక్స్ట్ క్వశ్చన్, నలుగురు నాలుగు వరుస సంఖ్యలు ఏబీసీడీల సగటు 55.5, అప్పుడు ఏబీసీల అర్థం. ఈ క్వశ్చన్కి స్టార్టెస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఏబీసీలు రాసుకోండి. ఏబిసిడి సగటు అంటే మధ్యలో ఉంటుంది. సో ఇది రెండు, ఈ రెండు పోతే మధ్యలో ఇక్కడ ఉంటుంది అండి. సో ఇదంతా 50.5. వరుస సంఖ్యలు కాబట్టి ఇది 55, ఇది 56, ఇది 54, ఇది 57. మనకు అడిగింది బీసీల డబ్దం. సో 55 x 56, 55 ఎంత? సో ఇక్కడ మనం చేయాల్సింది 55 x 56. దీని షార్ట్కట్ వేలో 55² అంటే 55 x 55 అంటే 5 5 25, 5 6 30, 30 25 అంటాం. దీనికి ఇంకొక 55 కలిపితే ఈ ఆన్సర్ వస్తుంది. సో ఇది ఎంత మనకి? 0 8 38, 33,020 రూపాయలు. సో మనకు బీసీ అర్థం ఎంత అంటే 3080 అని చెప్పి తీసుకోవచ్చు. షార్టెస్ట్ మెథడ్ అండి ఇది. మనకు ఇచ్చిన సంఖ్యలను బేస్ చేసుకోండి. నంబర్ సిస్టంలో ఇటువంటి క్వశ్చన్స్ మనం సరి సంఖ్యలకు, బేస్ సంఖ్యలకు, వరుస సంఖ్యలకు చేసాం. ఇది వరుస సంఖ్యలకు సంబంధించిన క్వశ్చన్. వరుస సంఖ్యలు ఎట్లా అంటే మధ్యలో ఏది ఉంటే తీసుకోవాలి. 5 నంబర్లు అంటే డైరెక్ట్గా తీసుకుంటాం, కానీ ఇక్కడ 4 నంబర్లు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా 0.5నే వస్తుంది. సో మనకు పైన నెంబర్ 55, కింది నెంబర్ 56, దానిపైనది 54, దీని కిందిది 57. సో మనకు అడుగుతుంది బీసీలు కాబట్టి 55 x 56, ఎట్లా మల్టిప్లికేషన్ చేసినా మనకు ఆన్సర్ 30 x 80 వస్తుంది. ఒక క్రికెటర్ బౌలింగ్ సగటు ఒక వికెట్కి 9.5 పరుగులు, ఆ తర్వాత మ్యాచ్లో తను 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత తన బౌలింగ్ సగటు 0.1 తగ్గింది. అయితే మ్యాచ్కు ముందున్న తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య ఎంత? ఇది సగటుకు సంబంధించిన క్వశ్చన్ అండ్ టఫెస్ట్ క్వశ్చన్ అండి. సగటులో పెద్ద మోడల్ అంటే ఇదే అని చెప్పచ్చు. సో సగటు అంటే ఫస్ట్ మనకు తెలిసిన లాజిక్ ఏంటంటే సగటు ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దాని నుంచే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తామండి, వేరే ఫార్ములా మనకు అవసరం లేదు. సో బేసిక్స్ నుంచే క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి మనం. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇక్కడ తను ఏమిచ్చిందంటే బౌలింగ్ సగటు, సగటు మనకు తెలియదు, బౌలింగ్ సగటు ఒక వికెట్కి 9.5 అంటే సగటు ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 9.5 ఇచ్చిండు. సో 9.5 సగటు. సో యావరేజ్ ఈక్వల్ టు 9.5. సో వికెట్ల సంఖ్య అడుగుతున్నాడు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో యావరేజ్ ఈక్వల్ టు 9.5, వికెట్ల సంఖ్య క్వశ్చన్ కూడా వికెట్ల సంఖ్య అడుగుతుంది కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో మొత్తం పరుగుల సంఖ్య ఎంత? ఇప్పుడు మొత్తం పరుగుల సంఖ్య అంటే ఇక్కడ మనకి క్రికెట్ పైన కొంచెం అవగాహన ఉంటే అర్థమవుతుంది. బౌలర్కి సగటు ఎట్లా చూస్తామంటే తను మొత్తం ఎన్ని పరుగులు ఇచ్చిండు, ఎన్ని వికెట్లు తెచ్చిండు అనేది చూస్తాం. సో మొత్తం పరుగులు ఎంత, మొత్తం వికెట్లు ఎంత? సో సపోజ్ 100 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీస్తే తన సగటు ఎంత? 20 అవుతుంది. సో తను 100 పరుగులు ఇచ్చేసి 5 వికెట్లు తీస్తే సగటు 20 అవుతుంది. ఇది బేసిక్స్. సో ఇక్కడ మనకి వికెట్ల సంఖ్య ఎక్స్ అనుకుంటున్నాం, మొత్తం కావాలంటే పరుగుల సంఖ్య కావాలి. సో పరుగుల సంఖ్య ఈక్వల్ టు 9.5 x. సో ఇది పరుగుల సంఖ్య వచ్చింది. ఈ పరుగుల సంఖ్యకి నెక్స్ట్ మ్యాచ్లో 9.5 x పరుగులు ఇంకొక 19 పరుగులు ఆడినాయి. నెక్స్ట్ మ్యాచ్లో వికెట్లు ఏమైనాయి? 3 పెరిగినాయి, అంటే ఎక్స్కు 3 పెరిగినాయి. దాని ద్వారా ఏమైంది? తన కొత్త సగటు ఏమైంది? 0.1 తగ్గింది. అంటే 9.5 x 0.1 తగ్గితే 9.4 వచ్చింది. ఇది కావాల్సిన ఈక్వేషన్. ఇంత పెద్ద ఈక్వేషన్ సాల్వ్ చేయగలిగితే మనకి అంటే రాయడం ఇంపార్టెంట్. ఈక్వేషన్ రాష్ట్రం సాల్యూషన్ ఈజీగానే ఉంటుంది. సో మొత్తం క్వశ్చన్ ఏమంటే తన బౌలింగ్ సగటు 9.5 ఉండే, తర్వాత ఏమైంది? 9.4 తగ్గింది, 9.4కి పడిపోయింది, అంటే 0.1 తగ్గింది. ఎందుకు తగ్గింది? అతను ఒక నెక్స్ట్ మ్యాచ్లో 19 పరుగులు ఇచ్చి 3 రన్లు తీసిండు. సో 19 పరుగులు ఇచ్చిండు కాబట్టి పరుగుల సంఖ్యకు 19 కలపాలి. సో పరుగుల సంఖ్య ఎంత? 9.5కి 19 కలిపిన, వికెట్ల సంఖ్య ఎంత? ఎక్స్కి 3 కలిపిన. సో ఇది సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో 9.5 x 19 = క్రాస్ మల్టిప్లికేషన్ x 9.4 x 9.4 × 3, 3 × 12 = 27, 28.2. ఇది ఇటు పంపిస్తే మనకి 0.1 x 0.1 x ఈక్వల్ టు 19 చేస్తే -19 చేస్తే 0.2 9.2, పాయింట్ గిట్కి ఆన్సర్. సో ఎక్స్ ఈక్వల్ టు 92. సో తన వికెట్ల సంఖ్య ఎంత? 92 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఆ మ్యాచ్ కంటే ముందు తీసుకున్న వికెట్ల సంఖ్య 92, ఆ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకుంటూ మొత్తం వికెట్ల సంఖ్య 95. ఎట్లా అడుగుతా అట్లా చేయాలి? అతను ఈ మ్యాచ్కు ముందు తీసుకున్న వికెట్లు 92, ఈ మ్యాచ్తో కలిపితే 95. సో ఇక్కడ మనకి బేసిక్స్, ఈ బేసిక్స్ నుంచి మాత్రమే చేస్తాం క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును 900 రూపాయలకు అమ్మితే వచ్చే లాభం, అదే వస్తువుని
₹650 అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు, అయితే వస్తువు ఏ ధరకు అమ్మితే 30% లాభం వస్తుంది. సో వస్తువుని ₹950 అమ్మితే వచ్చే లాభానికి ₹650 వస్తే నష్టానికి 2 రెట్లు ఉంటుందట. సో మొత్తం ఎంత ఉంటుంది? 300 ఉంటుంది. సో ఈ 300ని ఈ 2 రెట్లు ఆ 1 రెట్లు మొత్తం 3 రెట్లు చేస్తాం. అంటే లాభం ఏమో 1 పార్ట్, నష్టం ఏమో 2 పార్ట్స్, మొత్తం యాడ్ చేస్తే 3 పార్ట్స్ వస్తుంది. కాబట్టి దీన్ని 3 పార్ట్ చేస్తే ఈచ్ పార్ట్ 100 వస్తుంది. సో దానికి కొన్నవేలు ఎంత? ₹750. సో దీనికి 100 కలిపితే మనకి 1000 వస్తుంది. దీనికి 200 కలిపితే మనకి 200 తీసేస్తే 750 1000 వస్తుంది. సో ఇప్పుడు వస్తువు కొన్నవేలు ఎంత? ₹750. ఫస్ట్ కొన్నవేలని అనుకోవాలి, ఎందుకంటే మనకు అడిగింది లాభ శాతం అడిగింది. ఏ ధరకు అమ్మితే 30% లాభం వస్తుంది. సో దీనిలో 30% లాభం రావాలి కాబట్టి 30% ఆఫ్ 750 అంటే 75 ముళ్ళ. 75 ముళ్ళ ఎంత? 225. ఇప్పుడు ఈ 225 దీనికి యాడ్ చేస్తే మనకి కావాల్సిన అమ్మవలసిన రేటు 50+25, 75 2+9 అంటే 975 రూపాయలకు అమ్మినప్పుడు తనకి 30% లాభం వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ కొన్నవేల కనుక్కోవాలి. కొన్నవేల కోసం ఏంటంటే లాభము నష్టం రెండింటిని డిఫరెంట్ చేస్తే 300 రూపాయలు. ఈ 300 రూపాయలు 3 పార్ట్స్, ఒక పార్ట్ లాభము 2 పార్ట్ నష్టము. సో రెండింటిని తీసుకున్నప్పుడు మనకి ఒక పార్ట్ 100 వస్తుంది. ఆ 100 అంటే 650+100 చేసినప్పుడు 750 అనేది కొన్నవేలు అవుతుంది. కొన్నవేలు వచ్చిన తర్వాత ఆన్సర్ అనేది 30% యాడ్ చేసినప్పుడు, అలా 30% ఫైండ్ అవుట్ చేస్తే మనకి 975 వస్తుంది. అది రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అసలు సొమ్ము పి మీద సాధారణ వడ్డీ పిలో 1/50 పార్ట్ మరియు సంవత్సరం యొక్క సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీలో సగభాగం అయితే సంవత్సరపు వడ్డీ రేటు ఎంత? సో వడ్డీలో అంటే వడ్డీ అనేది ఎంత? పిలో 1/50%, 1/50 1/50 1/50 అంటే 2% అండి. 1/50 అంటే 2%. 2% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే మనకి ఏమంటుందంటే, సారీ ఇది ఇంట్రెస్ట్ 2%. సో మనకి సంవత్సరాల సంఖ్య రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సగం, ఇలా సగం ఎంత? 1%. ఇలా సగం ఎంత వస్తుంది? 1% వస్తుంది. అయితే మనకి సంవత్సరపు వడ్డీ రేటు ఆర్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే మనకి వచ్చే ఇంట్రెస్ట్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం కావాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 2, టైం ఎంత? 1. మొత్తం ఎంత? 2 పార్ట్స్ వస్తుంది. మనకు ఆన్సర్ 2 పార్ట్స్ అండి. సో ఇక్కడ కొంచెం 1/50 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 2% అనుకుంటే ఇందులో టైం ఏమవుతుంది? సగం, అంటే 1% అవుతుంది. మనకు ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీ అని రాస్తాం కాబట్టి 2 × 1 = 2% అని చెప్పేసి ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాంకు ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలు సామాన్య వడ్డీకి 8% చొప్పున, బి అనే వ్యక్తికి 2 లక్షల రూపాయలను సామాన్య వడ్డీ 10% చొప్పున, టీ సంవత్సరాలు కప్పుగా ఇచ్చిన మొత్తం వడ్డీ 1,76,000 వస్తే ఎన్ని సంవత్సరాలు టీ ఈక్వల్ టు ఎంత? సో ఫస్ట్ ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలను 8% వడ్డీకి. సో ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత? 3 లక్షల రూపాయలలో 8% అంటే 3×8=24 కాబట్టి 24,000. సో ఇది ఏ అనే వ్యక్తికి. బి అనే వ్యక్తికి 10% పైన 2 లాక్స్. ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? 10% × 2 × 10 × 20 = 20,000. సో మొత్తం వడ్డీ ఎంత? ఒక సంవత్సరానికి 44,000. ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత వస్తుంది? 44,000 వస్తుంది. ఆ వడ్డీ 1,76,000 కావాలి. అంటే 1,76,000 × 44,000 చేస్తే మనకు కావాల్సిన సంవత్సరాలు వస్తాయి. 0 క్యాన్సల్, 44,000 అంటే మనకు మొత్తం 4 సంవత్సరాలలో 1,76,000 వడ్డీ తయారవుతుంది. సో మొత్తం ఎంత? 4,76,000 అని చెప్పేసి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా బారువడ్డీ పైన అండి. ఈ 2 చక్రవడ్డీ బారువడ్డీ పైన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా 2 వీడియో చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ వీడియో చూస్తే మీకు మొత్తం షార్ట్కట్స్ అర్థమవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఫిల్ ద మ్యాచింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది? చక్రవడ్డీ పైన చక్రవడ్డీ 10%, 3 సంవత్సరాలకు ఇచ్చిన. సో అంటే లైక్ 20,000 పైన చక్రవడ్డీ 10% తోటి 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 10% 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? ఇందులో చిన్న నెంబర్ 10,000 కాబట్టి 10,000తో స్టార్ట్ చేద్దాం. 10,000లో చక్రవడ్డీ కనుక్కోవాలి. 10,000కి చక్రవడ్డీ మొదటి సంవత్సరానికి ఎంత అవుతుంది? 10% 1,000 రూపాయలు అవుతుంది. సో మొదటి సంవత్సరం తర్వాత మొత్తం ఎంత? 11,000 ఉంటుంది. సెకండ్ సంవత్సరానికి 10% ఎంత అవుతుంది ఇంట్రెస్ట్? 1,100 వస్తుంది. సో సెకండ్ సంవత్సరం తర్వాత 1,2,1,00 ఉంటుంది. ఇది అసలు మూడో సంవత్సరానికి ఎంత మళ్ళీ 10% చేస్తే ఇలా 10% 1,2,1,0. సో మనకి 1,3,3,1 అనేది ఇంట్రెస్ట్. సో 10% అంటే సో మొత్తం 1,3,3,1,10. ఇలా మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 1,3,3,1. ఇది మనకి ఫైనలైజ్ చేసిన ఇంట్రెస్ట్. సో మొత్తం మనం 3 సంవత్సరాల తర్వాత కట్టే ఇంట్రెస్ట్ ఎంత అంటే 3,310 రూపాయలు
ఇది మనకి అసలు అసలు ఎంత వచ్చింది, 13,310 రూపాయలు వచ్చింది. సో ఇంట్రెస్ట్ మనం 10,000 తీసేస్తే ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం, 3,310 రూపాయలు. ఇది షార్ట్ కట్ మెథడ్ అండి, చక్రవర్తి ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 10% పైన ఫస్ట్ ఇయర్కి 10,000 తోటి చేస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఆ 1,000 రూపాయలు సంవత్సరానికి, అంటే చక్రవడ్డీ అంటే ఏంది, ఇంట్రెస్ట్ మళ్ళీ దానికి యాడ్ చేయాలి. సో 10,000కి 1,000 రూపాయలు యాడ్ చేస్తే 11,000, ఇప్పుడు అసలు ఎంత, 11,000. ఈ 11,000 పైన 10% అంటే 1,100. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం 10,000, సెకండ్ సంవత్సరం 1,100, థర్డ్ సంవత్సరం 1,210 రూపాయలు. మొత్తం మనం కట్టిన ఇంట్రెస్ట్ ఎంత, 3,310 రూపాయలు. ఎట్లా, ఫస్ట్ సంవత్సరం 1,000 రూపాయలు కట్టినాం, సెకండ్ సంవత్సరం 1,100 రూపాయలు కట్టినాం. ఇక్కడ ఉందండి, ఇది ఫస్ట్ సంవత్సరం, సెకండ్ సంవత్సరం, థర్డ్ సంవత్సరం 1,210 రూపాయలు కట్టినాం. మొత్తం కట్టిన ఇంట్రెస్ట్ 3,310 రూపాయలు కట్టినాం. అంటే ఆప్షన్ నెంబర్ 2, 10,000కి ఎంత ఉంది, 3,310. ఇప్పుడు కొంచెం గమనిస్తే 20,000 అండి, 20,000కి ఎంత అవుతుంది, దీని డబుల్ అవుతుంది. 10,000కి 3,310, 20,000కు దీని ఇంటూ 2 చేస్తే 6,620. 6,620 అంటే ఆప్షన్ నెంబర్ 5. తర్వాత 1,500 అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. మీ రెండింటికి మధ్యలో ఉందంటే 3,000+6,000, ఇప్పుడు 6,620 మధ్యలో ఉందంటే యావరేజ్ కాబట్టి ఇది 30, ఇది 9, ఇది 9, బై 2 చేస్తే 2×2 = 8, 2×4 = 8, 1×8 = 19, 2×18 = 13, 2×3 = 13, 5 అంటే 4,965, 4,965 ఆప్షన్ నెంబర్ 3. సో ఇప్పుడు మొత్తం 253, ఇది ఫస్ట్ది 2తో స్టార్ట్, 5తో స్టార్ట్ కావాలి. ఫస్ట్ది 5, సెకండ్ది 4, థర్డ్ది 2, 4, 5, 2, 5, 4, 2, 5, 4, 2 ఆప్షన్ నెంబర్ 2.